హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గల్ఫ్ గురించి ఇవ్వకుండా ఇలా కొన్ని ట్రూ ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని ఎలా ఉంటాయంటే, సోదిలా అంటే ఏదో చెప్తున్నా మోటివేషన్ అని కాదు, ఏదో మీరు వింటారన్న ఫాలో అవ్వాలని కాదు, అని జరిగిన చెప్తున్నా. సో మనుషులు ఎలా ఉంటున్నారంటే, ఎప్పుడు ఎప్పుడో ఒకడు అక్కడ మనోడా పక్కడా పక్కకు పెడితే మన వల్ల ఒకడికి మంచి జరుగుతుందని మనం మంచి చేస్తే, ఐ మీన్ ఒకడు ఖాళీ ఉన్నాడు, అరే బాబు ఇక్కడ ఒక జాబ్ ఉందిరా చేద్దురా, నీకు లైఫ్ బాగుంటుందని మనం చేస్తే ఓకే అట్లనా ఓకే అని అచీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ తర్వాత దేకుడు కూడా దేకుతున్నారు. అలా అంటే కనీసం ఓకే నీ వర్క్ బిజీలో నువ్వు ఉంటావు, అది ఏదో చేసుకుంటావు, అది కాదు మ్యాడమ్, కనీసం మాట్లాడడానికి కూడా అది తెలియదా ఇలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, మనం ఈడనే ఉంటున్నాం, ఈడనే ఉంటున్నా మనకు తెలుస్తుంది కదా, అలాంటి వాడు ఒకటి దేకుతలేడు. అలాంటి వాడికి సాయం చేయాల్సిన అలాంటి కాదు, ప్రతి ఒక్కడు అట్లాంటి వాడి స్వార్థం ప్రతి ఒక్కడికి ఉంటుంది. అలాగే సాయం చేసి మాట్లాడిపించుకునేది ఎందుకు, ఇది ఎవరికో జరిగింది, మాకే జరిగింది, మా డాడీ చేసిండు. ఎందుకు డాడీ నువ్వు నేను అన్న ఇంతమంది గెలిపి చేసినావు, నిన్ను ఒక్కడు కూడా తలుచుకుంటలేడు, ఐ మీన్ తలుచుకోవడానికి కాదు కనీసం మాట వరుస కన్నా మాట్లాడతలేడు. మా డాడీ వాడి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయడు, వానికి హెల్ప్ చేసినా వాడి నాకు రిటర్న్ ఎక్స్ట్రా రిటర్న్ హెల్ప్ చేయాలి అనే టైప్గానే కాదు. నేను అడిగిన ఎందుకు డాడీ నువ్వు ఎందుకు హెల్ప్ చేసినావు అని అంటే, అరే చూడు నా మంద నేను ఎవరికి ఒకరికి హెల్ప్ చేసిన అని నాకు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది దేవుడు ఏ రకంగా ఇస్తాడు, నేను వాళ్ళకి చేయాలి చేసిన అంతే. నేను నాకొకరు హెల్ప్ చేసాడు, నేను కఠిన సిచ్యువేషన్లో ఇబ్బందులు ఉన్న సిచ్యువేషన్లో నాకు హెల్ప్ చేసాడు, అప్పుడే అందుకే నేను మిమ్మల్ని ఇంత బాగా చూసుకోగలిగిన, ఇంత ఎలా చదివించుకోగలిగిన. ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తేనే మనకి ఇంకెవరైనా హెల్ప్ చేస్తారు. సో అలాగా నీ అదే పద్ధతి ఫాలో అవుతుంది, ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు. ఇప్పుడు మనం ఒకరికి వేస్తే వాడు మనకి వేయాలని రూల్ లేదు, ఎవరైనా దేవుడు చేయొచ్చు ఏదో రకంగా. ఇప్పుడు నీకు జాబ్ రాలేదా, అది కూడా అంతే, ఎవరెవరో హెల్ప్ చేశారు. సో సింగ్ ఏంటిది అది ఏంటంటే, కొందరికి విశ్వాసం అని లేదు, ఇంకొకరికి చేద్దామని ట్రై చేసినా కూడా ఎట్లా అంటే స్పూన్ ఫీడింగ్ కావాలి, ప్రతి ఒక్క స్పూన్ ఫీడింగ్ ఏంటంటే నోట్లు కలిపి పెట్టాలి, అంటే ప్రతిదీ తెచ్చేదాకా అన్నీ చేసి ఆ నోట్లో పెట్టాలి, అట్లా పెడితే వచ్చి జాబ్ వేసుకుంటారట. అంటే మాకు పని పాట లేదు, ఇక మీ మనుషులం కాదు, అరే వాడేదో ఎవడో ఒక్కడు ఉన్నాడు సింపుల్, ఆయనకి ఏదో చూసి పెడితే వాడు అడిగింది లేదు పీకింది లేదు, అన్నీ మనం చూసుకోవాలంటే కుదురుతుందా, అన్నీ చూసుకొని అన్నీ పెట్టుకున్నాక ఏం చేయలేదే, వాడు అడగడు చెయ్యడు తెలియని, ఎంతవరకు కొన్ని తెలియని వారికి చెప్తారు అంతే, మిగతానే అడగాలి తెలుసుకోవాలి చేయాలి, నీకు నువ్వుగా ఓన్గా బతకాలి అప్పుడే కదా. ఇప్పుడు ఇట్లా ఉంటారో ఇట్లా బతకడానికి మనం ఏదో చేస్తే రేపు కుక్క కూడా వారి దేకుడు కూడా దేకుతలేడు, ఎంతమంది చూడలేడు ఇచ్చి మంది చేసారు అట్లా, కనీసం విశ్వాసం కూడా లేదు నా కొడుకు. సో అలా ఉంటారు మనుషులు, అందుకే ఎవరికి సాయం చేయక ఏం కాదు. ఓన్ మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా మీ దగ్గర చేయగలన స్తోమత ఉన్నా కూడా చేయకండి, ఇప్పుడు నా అంత దొంగ నా కొడుకు లేదు, మంచోడు ఎవరు లేడు. ఓకే ఫ్రెండ్స్.